खम्मम नगरम सर्दार पटेल स्टेडियम लो अंतर्जातीय महिला क्रिकेट पोटीलु प्रारंभमय्याई। बंग्लादेश नेपाल जट्लतो पाटु देशंलोनी आरु राष्ट्राल महिला जट्लु इंदुलो पाल्गोंटुन्नायि। मार्चि 2 नुंडि 7వ तेदी वरकु ई पोटीलु कोनसागुतायनि निर्वाहकुलु कुरपाटि प्रदीप अफ्जल हसन तेलिपारु। వరుసగా 3 సంవత్సరాల పాటు ఖమ్మంలో మహిళా క్రికెట్ టోర్నీని జరపడం ఎంతో ఆనందంగా ఉందన్నారు। హైదరాబాద్ తర్వాత మంచి క్రీడా మైదానం పటేల్ స్టేడియం ఉందని, ఇక్కడ జాతీయ అంతర్జాతీయ పోటీలు జరపడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు। మన ఖమ్మంలో తెలంగాణలోని ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియంలో ఆల్ ఇండియా 8వ సీనియర్ ఉమెన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది। మార్చి 2 నుంచి 7వ తారీఖు వరకు లీకమ్ నాకౌట్ బేసిస్లో జరుగుతుంది। ఓవరాల్గా ఇది 8th టోర్నమెంట్ ఇప్పటివరకు। అందులో వరుసగా 3వసారి ఖమ్మంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది। ఈ టోర్నమెంట్కి ఆల్ ఇండియా ఉమెన్ టీ20 క్రికెట్ అసోసియేషన్ అండ్ అలాగే తెలంగాణ ఉమెన్ టీ20 క్రికెట్ అసోసియేషన్తో పాటు ఈ టోర్నమెంట్కి ఎస్పెషల్గా ఈ ఖమ్మంలో జరిగే టోర్నమెంట్కి రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి వారి సౌజన్యంతో ఈ టోర్నమెంట్ మనం సక్సెస్ఫుల్గా రన్ చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టడం జరిగింది। దీంట్లో మొత్తంగా 8 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి। 2 ఇంటర్నేషనల్ టీమ్స్ బంగ్లాదేశ్ అండ్ నేపాల్తో పాటు మిగతా 6 మన ఇండియన్ స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి। లీగ్ కమ్ నాకౌట్ బేసిస్లో ఈ టోర్నమెంట్ జరుగుతుంది। సో దాదాపు అన్ని టీమ్స్ ప్లేయర్స్ కోచెస్ కానీ మేనేజర్స్ కానీ అందరూ వచ్చేసారు। సో వాళ్ళందరికీ కూడా ఉచితంగా మనం అకామిడేషన్ అండ్ అలాగే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆర్గనైజింగ్ టీమ్ తరపు నుంచి। సో ఈ టోర్నమెంట్కి మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉండాలని, ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను। థ్యాంక్ యూ। 8th ఆల్ ఇండియా టీ20 ఉమెన్ క్రికెట్ ఖమ్మం జిల్లాలో ఇది వరుసగా మూడోసారి నిర్వహించడం జరిగింది। ఖమ్మం జిల్లాలో హైదరాబాద్ తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యుత్తమైన పిచ్లలో ఖమ్మం పిచ్ ఒకటి। ఉమెన్ క్రికెట్కి ఈ మధ్యనే కొంచెం ప్రాధాన్యత లభిస్తున్నది। దానిలో భాగంగా 3వసారి ఖమ్మం జిల్లాలో ఈ నేషనల్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న డాక్టర్ కూరపాటి ప్రదీప్ గారికి, మన స్తంభాద్రి రోటరీ క్లబ్ ఆఫ్ స్తంభాద్రి నిర్వాహకులకి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్లో నా వంతు సహకారం అందిస్తానని కోరుకుంటాను। మధ్యప్రదేశ్ క్రికెట్ టీ20 అసోసియేషన్ సే లక్ష్మణ్ సింగ్ చౌహాన్ యహా ఖమ్మం తెలంగాణ అప్ని టీమ్ లేకర్ ఉపస్థిత హు। ఖమ్మం టోర్నమెంట్ మే మతీన్ సర్ ఏం డాక్టర్ సాహబ్ ద్వారా జో వ్యవస్థ యహా కీ గయి హై బహుత్ అచ్చి హై। బచ్చో కో ఖానే సే రహనే కీ వ్యవస్థ జో బహుత్ అచ్చి హై ఔర్ పిచ్లే సాల్ భీ జో టోర్నమెంట్ ఉన్హోనే కరాయా థా ఉస్ టోర్నమెంట్ మే భీ బహుత్ అచ్చి వ్యవస్థ ఇన్ కే ద్వారా కీ గయి హై ఔర్ ఇన్ కా మెయిన్ మక్సద్ జో హై కీ గ్రామీణ ఔర్ ఛోటే శహరో కే బచ్చో కో ఆగే खेल के प्रति बढ़ाना है, क्रिकेट को आगे बढ़ाना है और विशेषकर महिला क्रिकेट को ये जिस प्रकार से मोटिवेट कर रहे हैं, मैं मध्य प्रदेश क्रिकेट की ओर से इनको बधाई देता हूँ, धन्यवाद देता हूँ जो इस प्रकार के प्रयास कर इन गरीब बच्चों को आगे बढ़ाने का प्रयास करें। ये बधाई के पात्र हैं और भविष्य में भी ये इस प्रकार से आयोजन करते रहेंगे। और मतीन सर बहुत ज़्यादा इस चीज़ में मेहनत कर रहे हैं, मैं मतीन साहब का धन्यवाद करता हूँ। और हमारे जो डायरेक्टर हैं पटियाला से बता रहे हैं संदीप आर्य जी और पीयूष राणा जी, इनका भी मैं धन्यवाद व्यक्त करता हूं कि जिन्होंने सभी टीमों को यहां आमंत्रित किया और ज़्यादा से ज़्यादा क्रिकेट को बढ़ावा देने के लिए प्रयास करें, इसके लिए बधाई धन्यवाद। थैंक यू। गरिमा शर्मा नाम है मेरा, उत्तर प्रदेश स्टेट से हूँ मैं। यहाँ पर आके बहुत अच्छा लग रहा है, फर्स्ट टाइम हम लोगों का आना हुआ है। ग्राउंड देख के तो अच्छा फील हो रहा है, आउटफील्ड बहुत तेज़ है यहाँ की, बॉलिंग करने में मज़ा आएगा, फील्डिंग करने में मज़ा आएगा, बैटिंग करने में मज़ा आएगा और यहाँ का माहौल काफ़ी ठीक है ग्राउंड पर। और बहुत सारी टीम आई है तो देख गेम खेल के बहुत अच्छा लगेगा। यहाँ पर दूसरे स्टेट से खेलने को मिलेगा, इंडिया के बाहर भी टीम आई हुई है, नेपाल आई है, बांग्लादेश आई है, वहाँ से खेलने का हमें मौका मिला है फर्स्ट टाइम कि हमें कैसा खेलना है कैसा नहीं खेलना है। बहुत सारे सीनियर दीदी लोग भी हैं नेपाल में, इंटरनेशनल प्लेयर्स भी हैं, इसलिए तो काफ़ी अच्छा लग रहा है यहाँ पे आके मैच में।